ధనసరి అనసూయ అలియా సీతక్క ఈ పేరు వింటే ప్రజల గుండెల్లో ఆశలు చిగురిస్తాయి అన్యాయానిదే అధికారం అయితే ప్రశ్నించే గొంతుదే గొడవ అన్న విషయానికి నిలువెత్తు నిదర్శనం బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేదల పాలిటి దైవం ఇలా చెప్పుకుంటూ పోతే సీతక్క గురించి మాటలు సరిపోవు అడవిలో అన్నలతో మావోయిస్ట్ నక్సలైట్గా ఉన్న సీతక్క జనజీవన స్రవంతిలో ఎందుకు కలిసిపోయింది ఒకప్పుడు పరిపాలకులకు వ్యతిరేకంగా ఉన్న సీతక్క ఇప్పుడు అదే పరిపాలకురాలిగా ఎలా మారింది ప్రజల కోసం తన 2 నెలల పిల్లాడిని సైతం వాళ్ళ బంధువులకు ఇచ్చిన సీతక్క ఇప్పుడు తన అభిప్రాయాన్ని ఎందుకు మార్చుకుంది అసలు తన భర్తతో ఎందుకు విడిపోయింది ఈ రోజు వరకు తాను ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది అసలు ధనసరి అనసూయగా ఉన్న తన పేరు సీతక్కగా ఎలా మారింది వీటన్నింటి గురించి పూర్తిగా తెలుసుకుందాం ధనసరి అనసూయ అలియాస్ సీతక్క 9th July 1971 వరంగల్ జిల్లా ములుగు మండలం జగ్గన్నపేట అనే ఆదివాసీ గూడెంలో పుట్టింది నిరుపేద కుటుంబంలో పుట్టిన సీతక్క తల్లిదండ్రులు సమ్మక్క సమ్మయ్య రోజు కూలీనాలే చేస్తూ జీవనం సాగించేవారు వంట వండుకోవడానికి కట్టెలను సైతం చాలా దూరంలో ఉన్న అడవిలోకి వెళ్ళి రోజు తీసుకువచ్చేవారట సీతక్క బాల్యంలో ములుగు పరిసర ప్రాంతాల్లో ఉన్న హాస్టల్లో ఉండి చదువుకునేది బాల్యం నుండే ఎంతో చురుకుగా ఉండేది హాస్టల్లో ఉండే సమస్యల గురించి అప్పటి నుంచే ప్రశ్నించడం మొదలుపెట్టిందట హాస్టల్లో ఉన్న తోటి విద్యార్థులతో కూడా చర్చలు జరిపేదట అక్కడ లభించే మౌలిక వసతులు తిండి సమస్యలు ఇంకా ఇతర సమస్యల గురించి వీటన్నింటినీ స్నేహితురాళ్లతో కలిసి ధైర్యంగా ప్రశ్నించేదట అప్పట్లో తన ధైర్యాన్ని తెగింపును చూసి హాస్టల్ వర్కర్లు భయపడేవారట ఇంకా ఇలాంటి ఎన్నో విషయాల్లో సమస్యల్లో కూడా పాల్గొని వాటిని పరిష్కరించింది తాను 15 నెలల వయసులో ఉన్నప్పుడు 1986 గోదావరి వరదల కారణంగా అప్పటి ప్రభుత్వానికి చాలా వరకు నష్టం జరిగింది ఇంచుమించుగా 800 కోట్ల వరకు నష్టపోయారని అప్పటి ప్రభుత్వం ప్రకటించారు ఆ సమయంలో సీతక్క గారు వారి స్నేహితులతో కలిసి చర్చలు జరిపి ములుగు రోడ్ల మీద చందాలు వసూలు చేసి దాదాపుగా 13,500 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారట అనేక ఉద్యమాలకు పెద్దపీట అయిన ములుగు పరిసర ప్రాంతాల నుండి ఇలాంటి ఎన్నో సమస్యలు చూసిన సీతక్క వెనుకబాటుతనం పోవాలి సామాజిక సమానత్వం తీసుకురావాలి అని అనుకుంది అన్నలతో దళాలలో చేరి ఎన్నో ఉద్యమాలు చేసింది నక్సల్స్ బృందంలో ఉంది ఎన్నో సమస్యలపై పోరాడింది పేద ప్రజలను తన మాటలతో చైతన్యపరిచేది ఆ ప్రాంత ప్రజలను సైతం తన మాటలతో ఆకట్టుకుంది ప్రజలందరూ తనని గుర్తించడం మొదలుపెట్టారు ప్రజలలో సీతక్కకు ఫాలోయింగ్ చాలా వరకు పెరిగిపోయింది తన వాక్ చాతుర్యంతోనే కాదు తన పాటలతో సైతం ప్రజలను చైతన్యపరిచేది ఇలా జరుగుతున్న తరుణంలో తన మేనబావ అయిన శ్రీరామ్ గారితో జనశక్తి దళ కమాండర్ అయిన అతనితో తన పెళ్లి జరిగింది ఇదే సమయంలో ధనసరి అనసూయగా ఉన్న తన పేరు సీతక్కగా మారింది అలా సీతారాముల వివాహం జరిగింది సీతక్కకు ఒక అన్న కూడా ఉన్నాడు తన పేరు సాంబయ్య కొరియర్గా పనిచేసేవాడు అయితే పోలీసులు తనను ఎన్కౌంటర్ చేసి చంపేశారు అదేంటి కొరియర్గా పనిచేసి చంపుతారా అంటారా కొరియర్ అంటే మీరు అనుకునేది కాదు ప్రజలలో ఉండే సమస్యల గురించి ఇబ్బందుల గురించి అవినీతికి పాల్పడుతున్న నాయకుల గురించి వివరాలను తెలుసుకొని అన్నింటినీ నక్సలైట్ నాయకులకు లేదా వారి బృందాలకు చేరవేసేవాడే కొరియర్ అలా చెల్లెలి యొక్క స్ఫూర్తితో ఉద్యమంలోకి చేరిన సాంబయ్యను పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపేశారు సీతక్క అప్పట్లో 3 జిల్లాలకు కమాండర్గా కూడా ఉన్నారట బృందంలో ఉన్న సీతక్కపై ఎన్నోసార్లు కాల్పులు జరిగాయి దాదాపుగా 9 నుండి 10 సార్లు కాల్పుల నుండి తప్పించుకుంది ఒకసారైతే దాదాపుగా చావు చివరి అంచుల వరకు వెళ్ళి వచ్చారట త్రితిలో బావిలో నుండి పడే ప్రమాదం నుండి తప్పించుకున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది అయితే అన్నీ బాగానే ఉన్నాయని అనుకునే సమయంలో సీతక్క గర్భం దాల్చింది నెలలు నిండుతున్న సమయంలో 1989 పోలీసులు తనని అరెస్ట్ చేశారు కడుపులో బిడ్డని పెట్టుకొని అలాగే జైలు జీవితం గడిపింది
ఒక్కసారి అలాంటి పరిస్థితి మనకు వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అలా ఎన్నో బాధలు పడింది, ఎలాంటి కష్టాలు వచ్చినా వాటిని ధైర్యంతో ఎదుర్కొంది. ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా మనం ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు అని దీని ద్వారా నేర్చుకోవచ్చు. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు వాటిని ఖచ్చితంగా పాటించాలి. ఏదైనా సమస్య రాగానే వెంటనే దాన్ని పక్కన పెడుతున్నారు. సమస్యను పక్కన పెడితే ఆ సమస్య తీరదు, అది ఇంకా పెద్దగా అవుతుంది. దాన్ని పరిష్కరించే ధైర్యాన్ని కూడా తొందరగా కోల్పోతారు. జైలు నుండి విడుదలైన తర్వాత తనకు పుట్టిన 2 నెలల పిల్లాడిని తమ బంధువులకు ఇచ్చి మళ్ళీ మావోయిస్ట్ బృందంలోకి వెళ్ళాలి అని అనుకుంది. ప్రజలు పడే కష్టాల ముందు నేను పడే కష్టం చాలా చిన్నది అని అభిప్రాయపడింది. ఉద్యమాలకు తన జీవితం అంకితం చేయాలని నిర్ణయించుకొని మళ్ళీ వారి బృందంలో చేరింది. అలాగే ఉద్యమంలో చేరి కొన్ని సంవత్సరాలు అయ్యాక వారి బృందాల్లో అభిప్రాయ భేదాలు, సిద్ధాంత భేదాలు రావడం వల్ల వాటిలో చీలికలు మొదలయ్యాయి. నక్సల్స్ బృందాలు కులపరమైన బృందాలుగా, మతపరమైన బృందాలుగా విడిపోయాయి. ఇదే సమయంలో తన భర్తతో కూడా విడిపోయింది. వారిద్దరికీ సిద్ధాంత భేదాలు రావడంతో విడిపోయారు. ఇలా విడిపోయిన వీరి బృందం జనశక్తి, ప్రజాపంద, మారోజ్ వీరన్న అనే బహుజన సేవా సంస్థగా మారిపోయాయి. మావోయిస్టుగా ఉన్న సీతక్క ప్రజలకు ఉండే ఎన్నో సమస్యలు తీర్చింది. పోడు భూముల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అలాగే ప్రజల డిమాండ్ మేరకు సమ్మక్క సారాలమ్మ ప్రాంతాలలో పగిడిద్య రాజు గద్దెను కూడా ఏర్పాటు చేశారు. 1996-97 ప్రాంతంలో సీతక్క గారు తన భర్తతో విడిపోయి బృందం నుండి బయటకు వచ్చేశారు. అలాగే ఎక్కడికి వెళ్లకుండా డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళి సరెండర్ అయింది. 3 నెలలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ తన సేవలను కొనసాగించింది. తన జీవితాన్ని సేవలకు అంకితం చేసిన సీతక్క మళ్ళీ తన సేవలను పునఃప్రారంభించింది. ఆదివాసుల కోసం పనిచేసే యక్షి అనే స్వచ్ఛంద సేవా సంస్థలో మళ్ళీ తన సేవలను కొనసాగించింది. ఇదే తరుణంలో ఆదిలాబాద్ నుండి శ్రీకాకుళం వరకు కూడా తిరిగింది. ఇలా మరొకసారి సీతక్కకు ఉన్న ఫాలోయింగ్ మరింత పెరిగింది. ప్రజలు ఎంతో మెచ్చుకుంటున్నారు. ఇలా తన సేవలను కొనసాగిస్తూనే ఉద్యమంలో చేరకముందు వదిలేసిన తన చదువును మళ్ళీ కొనసాగించింది. 10th ఫెయిల్ అయిన సీతక్క తన జీవితంలో దేనినైనా పోగొట్టుకున్న దగ్గరే వెతుక్కుంటుంది. 10th పూర్తి చేసి ఇంటర్ సిఈసి చేసి తన మేధస్సుతో 5 సంవత్సరాలు లా కూడా పూర్తి చేసింది. అయితే ఒకప్పుడు తన కేసులను వాదించిన లాయర్ వెంకట స్వామి రెడ్డి గారి దగ్గర 7 నుంచి 8 నెలల వరకు జూనియర్గా పనిచేసింది. ఇదే సమయంలో సీతక్క గారి దృష్టి టీడీపీ పార్టీ పైన పడింది. ఎవరు ఊహించని రీతిలో సీతక్క గారికి టీడీపీ ప్రభుత్వం ములుగు నియోజకవర్గానికి పార్టీ టికెట్ను ఇచ్చింది. అదేవిధంగా ప్రజలలో ఎంతో ఆదరణ పొందిన సీతక్క పొదెంవీరయ్య గారిపైన పోటీ చేసి ఓడిపోయింది. అయితే ఓడిపోయినా కూడా తాను ఎన్నడూ నిరుత్సాహపడలేదు. ఓడిపోయినా కూడా ప్రజల సేవను ఆపలేదు. ప్రజలలో తన ఫాలోయింగ్ తగ్గలేదు. అయితే మనం ముందే అనుకున్నాం కదా, సీతక్క గారు ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుక్కుంటుంది అని. ఓటమి నుంచి గెలుపునైనా, బాధ నుంచి సంతోషాన్నైనా. మరొకసారి 2009లో అదే పొదెంవీరయ్య గారి మీద బంపర్ మెజారిటీతో గెలుపొందింది, ప్రజల ఆశీర్వాదం పొందింది. ఇదే సమయంలో తెలంగాణ ఉద్యమం ఉద్రిక్తత చెందడంతో తాను తీసుకువచ్చిన సమస్యలు, అధికారం ముందు పెట్టిన సమస్యలు ఒక్కటి కూడా పరిష్కరించబడలేదు. ప్రతి ఒక్క ఫైల్ కూడా పెండింగ్లోనే పడింది. ఉద్యమం కారణంగా పెండింగ్లోనే ఉండేవి ప్రతి విషయాలు కూడా. అయినా కూడా తాను ఎక్కడ నిరుత్సాహపడలేదు. తన నియోజకవర్గంలోని ప్రతి సమస్యలను ముందుండి పరిష్కరించింది. అయితే ఇంతలోనే ఎన్నో ప్రాణత్యాగాలు, బలిదానాల కారణంగా తెలంగాణ ఆవిర్భవించింది, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2014లో జరిగిన ఎలక్షన్స్లో అజ్మీరా చందులాల్ గారి పైన మరొకసారి సీతక్క గారు ఓటమిని చెవి చూశారు. ఇంతకుముందే చెప్పాం కదా, సీతక్క గారు దేనినైనా పోగొట్టుకున్న దగ్గరనే వెతుక్కుంటుంది అని. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి అదే ప్రత్యర్థిపై రికార్డు విజయాన్ని నమోదు చేసింది. అయితే తెలంగాణ వచ్చాక టీడీపీ పార్టీని పాలకులు అణిచివేశారని, ఆ పార్టీ నుండి రాజకీయాల్లోకి వచ్చి ఎదిగి చక్రం తిప్పుతున్న వారే తెలంగాణలో దాని పతనానికి కారణమయ్యారని టీడీపీ పార్టీలో
పోలిట్ బ్యూరో సభ్యురాలు అయినప్పటికీ ఆ పదవిని వదులుకొని ప్రజల కొరకే తన జీవితం అని నిర్ణయించుకొని ఆ పార్టీలో ఉంటే వాటిని నిర్వర్తించలేనని నిర్ణయించుకొని అప్పట్లో సీతక్క మరియు డేరింగ్ అండ్ డాషింగ్ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ఎంపీగా సీతక్క గారు ఎమ్మెల్యేగా తమ జీవితాలను ప్రజల కోసమే అంకితం చేసి పరిపాలనను కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం సీతక్క చేస్తున్న సేవల గురించి చెప్పనక్కర్లేదు. కరోనాను తరిమి కొట్టేందుకు సీతక్క చేస్తున్న సేవలు అంతా ఇంత కాదు. యావత్ భారత్ సైతం తన సేవలను చూసి మెచ్చుకుంటుంది. ఎందరో ప్రజలు తన సేవలకు వందనాలు చేస్తున్నారు. చాలామంది నాయకులు తన బాటలను నడుస్తున్నారు. ఇప్పుడు తన సేవను ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు. ఇలాగే మన సీతక్క ఎప్పటికీ ప్రజలలోనే ఉండి తన సేవను కొనసాగించాలని కోరుకుందాం. గన్తో మావోయిస్టుగా ఉన్న, గన్మెన్తో ఎమ్మెల్యేగా ఉన్న ప్రజల కూడు గూడు గుడ్డ కోసమే అని సీతక్క గారు తెలిపారు. నేటి అమ్మాయిలు ప్రతి ఒక్కరూ సీతక్క జీవితం నుండి చాలా నేర్చుకోవాలని కోరుకుంటూ, అలాగే నేటి యువతకు వచ్చే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం సీతక్క గారి జీవితం నుండి ఖచ్చితంగా లభిస్తుందని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ గైస్. హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఒక గంట ఉంటుంది, దాన్ని లాగి పెట్టకూడదు, కొట్టండి అంత.